ఈ న్యూస్ కి స్వాగతం. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఈ పర్యాయం పంచాయతీ పురపాలక సంఘం ఎలక్షన్లు ఎలక్షన్ కమిషనర్ అధికారులు నిర్వహిస్తున్నారా లేక ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్నారా అంటూ ఎలక్షన్ కమిషన్ కి సూటిగా ప్రశ్నించిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్, శ్రీకాళహస్తి పట్టణంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి విలేకరుల సమావేశంలో కోల ఆనంద్ కుమార్ మాట్లాడుతూ ఎందుకంటే ఈజీగా పంపిణీ చేసుకునేదాని కోసం. అదే మనము మనకి భారతీయ జనతా పార్టీకి గాని జనసేనకు గాని ఈ దేశంలో ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ 18 రాష్ట్రాలు అధికారంలో ఉంటే ఒక్క దగ్గర కూడా మద్యం పంపిణీలు కావచ్చు డబ్బు పంపిణీ కావచ్చు ఎలాంటి లేదు. అదేవిధంగా 2019లో జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ ఎక్కడ కూడా సరే ఒక్క రూపాయి కూడా పంచిన పాపం లేదు. ఎవరు పంచారు ఈ రాష్ట్రంలో? వైసీపీ ప్రభుత్వం పంచుకుని వైసీపీ నాయకులు పంచారు, వైసీపీ కార్యకర్తలు మా మధ్య డబ్బు పంపిణీ చేశారు, కోట్లాది రూపాయలు పంపిణీ చేసి మీరు గెలుచుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు లోకల్ బాడీలో కూడా చేయాలని చూస్తున్నారు మీరు, ఎందుకంటే వాటి వాలంటీర్లు అడ్డం పెట్టుకుని. ఇవన్నీ కూడా మేము ఒకటే కోరుతున్నాం, నిష్పక్షపాతంగా చెప్పాలి, పోలీసులు కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగానికి మేము హెచ్చరిస్తున్నాం, మీ పద్దలు వైసీపీ కార్యకర్తల్లాగా మీరు పనిచేయకండి. మీరు నీతి నిజాయితీగా మీ యొక్క ఉద్యోగం పోలీస్ డిపార్ట్మెంట్ గా పనిచేయండి. ఆ తరువాతనే మీకు లేకుండా ఖచ్చితంగా మీరు ఇబ్బందులు పడే పరిస్థితి ఉందని చెప్పి పోలీస్ యంత్రాంగాన్ని కూడా మేము హెచ్చరిస్తూ మరి ఈ రోజు ఈ కాళహస్తి నియోజకవర్గం కదా, రాష్ట్రం మొత్తం కూడా జన సైనికులు బీజేపీ నాయకులు కలిసి మరి ఇద్దరు కూడా ఇరు పార్టీలు కూడా ఒక్క ఇప్పుడు వస్తున్న లోకల్ బాడీ ఎన్నికలే కాదు ఏ కార్యక్రమం అయినా కూడా నిన్న రాష్ట్ర పార్టీలు రెండు కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రానున్న రోజులు ఏ కార్యక్రమం అయినా ఈ యొక్క ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ఈ రోజు ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా జన సైనికులు కావచ్చు, భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కావచ్చు, అందరూ కూడా చిత్తశుద్దితో పనిచేయాలి. ఈ ప్రభుత్వాన్ని మనం ఎక్కడికక్కడ ఎదుర్కొనేటటువంటి పరిస్థితి మనం తీసుకురావాలని చెప్పి నేను కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ ఈ యొక్క సభాముఖంగా హృదయపూర్వక ధన్యవాదాలు.